దురాసనక్క గోపాలపురానికి చెందిన కొంతమంది పిల్లలు పక్కనున్న అడవికి ఆవులను మేపడానికి వెళ్లేవారు మధ్యాహ్నం అక్కడే భోజనం కోసం సద్ది మూట తీసుకుపోయేవారు సాయంత్రానికి ఆవులతో ఇంటికి వచ్చేవారు ఆ అడవిలో పెద్ద మదిచెట్టు ఉండేది ఆ చెట్టు తొర్రలో తమ ఆహారాన్ని దాచుకునేవారు పిల్లలు ఆకలేసినప్పుడు వచ్చి ఆహారాన్ని అందరూ పంచుకుని తినేవారు ఒకరోజు ఒక నక్కకి బాగా ఆకలి వేసింది ఆహారాన్ని వెతుక్కుంటూ మర్రిచెట్టు దగ్గరికి వచ్చింది తొర్రలోంచి గుమగుమ వాసనలు నక్క ముక్కు తాకాయి ఇంకేముంది పుట్టలోకి దూరింది ఆహారాన్ని తినసాగింది ఆకలి తీరిన ఆగకుండా అత్యాస కొద్దీ నలుగురికి సరిపడా ఆహారాన్ని తనే తినేసింది నక్క పొట్ట బనాల తయారైంది తొర్రలోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా మెడవరకు మాత్రమే బయట పెట్టగలిగింది బాణాలాంటి పొట్ట త్వరలో ఈ యొక్క పోయింది ఆహారమంతా అడిగి పుట్ట తగ్గితే గాని బయటకు రాలేనని అర్థమైంది నక్కకి ఇంతలో పిల్లలు ఆకలేసి భోజనం తిందామని మర్రిచెట్టు దగ్గరకు వచ్చారు త్వరలో నక్కను చూసి ఆశ్చర్యపోయారు వాడికి విషయం అర్థమైంది నలుగురు పిల్లలు కలిసి నక్కను బయటకు లాగి నాలుగు దెబ్బలు తగిలించారు అత్యాశతో కోరి కష్టాలు తెచ్చుకున్నాను అనుకుంది నక్క